హైదరాబాద్ తమ అసలు సత్తాను మరోసారి ప్రదర్శించింది. తొలి క్వాలిఫైర్లలో పేలవమైన ఆటతో ఓటమి బలమైన జట్టు రెండో క్వాలిఫైర్కు వచ్చేసరికి అన్ని అస్త్రాలతో చెలరేగి ఆడింది. ఫలితంగా 6 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. బ్యాటింగ్లో హెడ్ అభిషేక్ మార్క్రామ్ విఫలమైన క్లాసే త్రిపాఠి ఆదుకోవడంతో హైదరాబాద్ మెరుగైన స్కోర్ సాధించగలిగింది. ఆ తర్వాత బౌలర్లు చెలరేగి ప్రత్యర్థి బ్యాటర్లను పూర్తిగా కట్టడి చేశారు. బెంగళూరుతో ఎలిమినేటర్లో కూడా దాదాపు ఇదే స్కోర్ను తడపడుతూనే ఛేదించిన రాజస్థాన్ ఈసారి మాత్రం కుప్పకూలిపోయింది. చెపాక్ మైదానంలో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు షాబూజ్ అభిషేక్ శర్మ కలిసి 47 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి రాజస్థాన్ కథను ముగించడంలో కీలక పాత్ర పోషించారు. ఇంకా తొలి క్వాలిఫైనర్ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. రెండో టైటిల్ వేటిల్లో ఆదివారం కోల్కతాతో హైదరాబాద్ సమరానికి సిద్ధంగా ఉంది. ఐపీఎల్ 17లో ఫైనల్ సమరం కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫైర్ మ్యాచ్లో సన్ రైజర్స్ 36 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ తిరిగినటువంటి హైదరాబాద్ 20 ఓవర్లకు గాను 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. హెన్రీ క్లాసెన్ 34 బంతుల్లో 50 అందులో 4 సిక్స్లు ఉండగా అర్ధ సెంచరీ సాధించి టాప్ హైస్ట్ రన్ చేసిన వాడిగా ఉన్నాడు. రాహుల్ త్రిపాఠి 15 బంతుల్లో 37 5 ఫోర్లు 2 సిక్స్లు. ట్రావిస్ హెడ్ 28 బంతుల్లో 34 3 ఫోర్లు 1 సిక్స్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం రాజస్థాన్ 20 ఓవర్ల 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేయగలిగింది. ద్రువెల్ జురెల్ 35 బంతుల్లో 56 నాటౌట్ 7 ఫోర్లు 2 సిక్స్లు. మినహా మిగతా అంతా విఫలమయ్యారు. ఓపెనర్ అభిషేక్ 12 తొలి ఓవర్లోనే వెనుదిరగ్గా హెడ్ తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు. అయితే త్రిపాఠి దూకుడైన ఇన్నింగ్స్తో స్కోర్ను పరిగెత్తించాడు. అశ్విన్ ఓవర్లో వరుసగా 4, 4, 6 బాదిన అతను బౌల్డ్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టి అదే జోర్లో తర్వాత బంతికి అవుట్ అయ్యాడు. అదే ఓవర్లో మార్క్రమ్ ఒక పరుగు వద్ద అవుట్ అయ్యాడు. ఈ దశలో రాజస్థాన్ కట్టుదిట్టమైన బౌలింగ్తో హెడ్ క్లాసెన్ కూడా భారీ షాట్లు ఆడడంలో విఫలమయ్యాడు. ఫలితంగా 29 బంతుల పాటు బౌండరీనే రాక హెడ్ కూడా అవుట్ అయ్యాడు. చాలు వరుస బంతుల్లో నితీష్ రెడ్డి సమాధులను అవుట్ చేసి మరింత దెబ్బతీశాడు. మరోవైపు 33 బంతుల్లో క్లాసెన్ అర్ధ సెంచరీ పూర్తయింది. 18 ఓవర్లు ముగిశాక 163 6 వికెట్లు కాగా క్లాసెన్ ఉండడంతో రైజర్స్ మరిన్ని పరుగులు సాధించింది. అయితే 19వ ఓవర్ తొలి బంతికి క్లాసెన్ బౌల్డ్ అవుట్ కావడంతో బౌల్ ఆఖరి 11 బంతుల్లో 12 పరుగులు మాత్రమే వచ్చాయి. ఛేదనకు దిగినటువంటి రాజస్థాన్ సరైన ఆరంభం లభించలేదు. టామ్ కోలర్ 10 పరుగులు వద్ద అవుట్ కాగా 5 ఓవర్లో 32 పరుగులు మాత్రమే వచ్చాయి. అయితే భువనేశ్వర్ వేసిన 6వ ఓవర్లో యశస్వి జైస్వాల్ 3 ఫోర్లతో చెలరేగి ఆడడంతో రాజస్థాన్ దారిలో పడినట్లు అనిపించింది. కానీ ఆ తర్వాత పరిస్థితి అంతా ఒక్కసారిగా మారిపోయింది. 13 పరుగుల వ్యవధిలోనే జట్టు 3 ప్రధానమైన వికెట్లు కోల్పోయింది. ముందుకొచ్చి షాట్లు ఆడే క్రమంలో యశస్వి జైస్వాల్ శాంసన్ పరాగ్ అవుట్ అయ్యారు. అశ్విన్ డక్అవుట్ కాక ఆశలు పెట్టుకున్న హెడ్మ్యాన్ కూడా చేతులెత్తేశాడు. 39 బంతుల్లో 84 పరుగులు చేయాల్సిన స్థితిలో విండీస్ బ్యాటర్ల నుంచి రాజస్థాన్ అద్భుతం ఆశించింది. కానీ హెడ్మేల్ పావెల్ విఫలం కావడంతో జట్టు గెలుపు అవకాశాలు కోల్పోయింది. మరోవైపు జొర్రెల్ పోరాడినా అది ఏమాత్రం సరిపోలేదు. డెక్కన్ ఛార్జర్స్ జట్టు తర్వాత ఐపీఎల్ టోర్నీలో గత సీజన్ పాయింట్ పట్టికలో అట్టడు నిలిచిన తర్వాత సీజన్లో ఫైనల్కు చేరిన 2వ జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. 2023లో సన్ రైజర్స్ చివరి స్థానంలో నిలిచింది. 2008లో సీజన్లో డెక్కన్ ఛార్జర్స్ పాయింట్ పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచి 2009లో టైటిల్ గెలుచుకున్నది. ఐపీఎల్ టోర్నీలో సన్ రైజర్స్ ఫైనల్కు చేరడం ఇది 3వ సారి. 2016లో తొలిసారి విజేత అయింది. 2018లో రన్నప్పుడుగా నిలిచింది. ఇది 3వ సారి. ఇవే కాకుండా మరిన్ని రికార్డులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సహజ అమ్మద్కు ప్రాంత మ్యాచ్ అవార్డు లభించింది. అంతేకాకుండా మోస్ట్ డిఫెక్ట్స్ ఇన్ ఐపీఎల్ ప్లేఆఫ్స్లో ఆర్సీబీ అత్యధికసార్లు 10 సార్లు ఉండగా రాజస్థాన్ 6 సార్లు ఉన్నది. అంతేకాకుండా మోస్ట్ అపీరెన్స్ ఇన్ ఐపీఎల్ ఫైనల్లో సిఎస్కే 10 సార్లు, ముంబై 6 సార్లు ఉండగా ఎస్ఆర్హెచ్ 3 సార్లు ఉంది. కెప్టెన్స్ విత్ ది మోస్ట్ వికెట్స్ ఇన్ ఐపీఎల్ సీజన్లో అనిల్ కుంబ్లే రికార్డును సమం చేశాడు ప్యాట్ కమిన్సన్. ఇలా కంటే ముందు షేన్ వాన్ 19 వికెట్లు తీగా అనిల్ కుంబ్లే అండ్ ప్యాట్ కమిన్సన్ 17 వికెట్లు తీశారు. తర్వాత అశ్విన్ 15,
షేన్ వాన్ 14 ఉన్నారు. అంతేకాకుండా బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ఇన్ ఎస్ఐహెచ్ ఐపీఎల్ ప్లేఆఫ్స్లో సహజద్ అహ్మద్ జోస్ హోల్డర్ రికార్డును బద్దలు కొట్టాడు. జోస్ హోల్డర్ రికార్డు 3 వికెట్లకు గాను 25 పరుగులు ఇవ్వగా ఈరోజు మ్యాచ్లో 3 వికెట్లకు గాను 23 తీశాడు. అంతేకాకుండా మోస్ట్ వికెట్స్ ఇన్ స్పిన్ ఇన్నింగ్స్ ఇన్ ఐపీఎల్లో ఈ మ్యాచ్లో 9 ఓవర్లకు గాను 5 వికెట్లు తీసి 92 రన్స్ మాత్రమే ఇచ్చారు. అంతేకాకుండా ఇంతకంటే ముందు ఢిల్లీ వర్స ఎస్ఆర్హెచ్లో 5 వికెట్లు గాను 125, అంతేకాకుండా సారీ ఈ మ్యాచ్లో 5 వికెట్లు గాను 57 రన్స్ మాత్రమే ఇచ్చారు. రాజస్థాన్ రన్ చేసేసి ఎలా ఉన్నదంటే 1-7 ఓవర్లకు గాను 56 ఒక వికెట్ మాత్రమే ఉంది. ఇలాంటి టైంలో ఈజీగా గెలుస్తుంది అనుకున్న మ్యాచ్ తర్వాత కుప్పకూలింది. తర్వాత 8-14 ఓవర్లకు మధ్యలో 37 రన్స్కు 5 వికెట్లు కోల్పోయింది. చివరి 15-20 ఓవర్లకు గాను 46 ఒక వికెట్ కోల్పోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ మహీంద్ర.